కథల సమయం. ఒకరోజు చూచూ తన కుటుంబంతో సముద్ర తీరానికి వెళ్ళింది. ఆమె తన కొత్త బైనాక్యులర్స్ నుంచి చూస్తోంది. ఆ పెద్దవాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు ఇసుకలో కోటలు నిర్మిస్తున్నారు. ఇంకొంతమంది నీళ్ళలో ఆడుకుంటున్నారు. హఠాత్తుగా చూచూ నీటిలో నుండి ఏదో వస్తుండడం చూసింది. అక్కడ నీటి మీద ఏదో ఉంది. అది తీరం మీదకి కొట్టుకొచ్చింది. అదేదో తెలియటం లేదే. చాలా పెద్దగా ఉంది, నీలం రంగులో ఉంది. చూచూ దాని దగ్గరికి పరిగెత్తింది. అయ్యో, ఇదొక నీలం రంగు తిమింగిలం. ఇదేదో సమస్యలో ఉన్నట్టుగా ఉంది. ఆ బీచ్లో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఆ నీలి తిమింగలాన్ని చూస్తూ ఉండిపోయారు. దానికి సాయపడేందుకు ఎవ్వరూ ఏమీ చేయలేదు. దాంతో చూచూ పరిగెత్తుకు వెళ్లి తన తండ్రిని తీసుకొచ్చింది. నానా, చూడండి, ఒక నీలం రంగు తిమింగలం తీరం మీదకి కొట్టుకొచ్చింది. దానికి సహాయం అవసరం అనిపిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే చూచూ. ఈ తిమింగలం గాయపడినట్లు కనిపిస్తోంది. దీనికి సహాయపడేందుకు మనం ఏదైనా చెయ్యాలి. హలో, యానిమల్ అంబులెన్స్? నేను బీచ్ దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను. దయచేసి తొందరగా రండి. ఆ జంతువుల అంబులెన్స్ తన జట్టుతో చాలా వేగంగా వచ్చేసింది. ఆ జట్టులో కొంతమంది వెట్లు, పశు వైద్యులు ఉన్నారు. వాళ్ళు వెంటనే నీలి తిమింగలానికి ప్రథమ చికిత్సను అందించారు. దాని గాయాలకు చికిత్స చేశారు. ఇక నీకేం కాదు, నీ గాయం త్వరగా తగ్గిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ జంతువుల అంబులెన్స్ జట్టు ఆ నీలి తిమింగలం తిరిగి నీటిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని భావించారు. చూచూ, నీ సమయస్ఫూర్తికి థాంక్యూ. మేము ఈ నీలి తిమింగలానికి సహాయం చేయగలిగాం. ఇక ఈ తిమింగలం తిరిగి నీటిలోకి వెళ్లే సమయం ఆసన్నమైంది. అది చాలా అద్భుతం. జంతువుల అంబులెన్స్ జట్టు ఆ నీలి తిమింగలాన్ని ఎక్కించుకుని దాన్ని నీటిలోకి వదిలేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ నీలి తిమింగలం సరిగ్గా నీటిలోనికి వెళ్ళడానికి ముందు అది ఈల వేసింది. తన రెక్కని చూచూ వైపు ఊపింది. చూచూ, నీకు ఆ నీలి తిమింగలం గుడ్ బై చెప్తుంది. నువ్వు చేసిన సహాయానికి నీకు థాంక్స్ కూడా చెప్తుంది. గుడ్ బై నీలి తిమింగలం, నీకు కూడా గుడ్ బై. నీలి తిమింగలం ఈదుకుంటూ సముద్రం లోతుల్లోకి తన ఇంటికి వెళ్ళిపోతుంటే చూచూని మెచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారు. చిన్నారి చూచూ కరుణ ఆ రోజు ఆ పెద్ద నీలి తిమింగలాన్ని కష్టాల్లోంచి కాపాడింది. అదొక చక్కటి అందమైన ఆదివారం ఉదయం. చూచూ నిద్రలేచి తన కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుంది. వెళ్ళి తన తల్లికి గుడ్ మార్నింగ్ చెప్పింది. బయట వరండాలో కుర్చీలో కూర్చుంది. ఆమె బాధగా ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించింది. ఆమె స్నేహితులు తనని కలుసుకోవడానికి వచ్చారు. ఆమె ఎందుకలా బాధగా కనిపిస్తోందా అనుకున్నారు. చూచూ, నీకేమైంది? ఎందుకు బాధపడుతున్నావు? నాకొక పెంపుడు జంతువు కావాలి. నేను పెంచుకోవడానికి ఒక ఏనుగు, ఒక జిరాఫీ, ఒక సింహం, అలాగే ఒక కోతి కావాలి. వావ్, నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. వాటితో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. చూచూ తల్లి అటుగా వచ్చింది. అమ్మా, నేను పెంచుకోవడానికి ఒక ఏనుగు, ఒక జిరాఫీ, ఒక సింహం, ఒక కోతి కావాలి. కలలు కంటున్నావా?
అందుకు ఒప్పుకునే అవకాశమే లేదు. నాతో వేళాకోళ్ళ మాడుతున్నావా? ఆ సంగతి మర్చిపో. చూచు కాసేపు ఆగి తన తండ్రి గడ్డి కత్తిరించడం పూర్తి కాగానే ఆయన్ని అడగాలని నిర్ణయించుకుంది. నాన్నా, నేను నిన్నొకటి అడగాలి. ఏంటి తల్లి? నేను పెంచుకోవడానికి ఒక ఏనుగు, ఒక జిరాఫ్, ఒక సింహం, ఒక కోతి కావాలి నాన్నా. నేను పెంచుకుంటాను ప్లీజ్. ఓ, కానీ అవన్నీ అడవి జంతువులు తల్లి. ఒక పని చేద్దాం, ముందు మనం ఒక ప్రత్యేకమైన చోటుకి వెళదాం. ఆ తర్వాత నువ్వు పెంచుకోవటానికి ఇంటికి ఏ ఏ జంతువులు తీసుకురావచ్చో మనం నిర్ణయించుకోవచ్చు. చూచూ తండ్రి ఆమెను ఒక జూకి తీసుకువెళ్లాడు. ఆమె పక్కనే నడుస్తూ తిరిగాడు. అడవి జంతువులు ఎప్పుడూ అడవి వాతావరణంలోనే ఉండాలి. వాటిని పెంపుడు జంతువుల్లా ఇంట్లో పెంచుకోలేమని నాకు అర్థమైంది. దాన్ని మర్చిపో, ఇక ఇంటికి వెళ్ళిపోదా. నా బుజ్జి తల్లి అది అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను. ఇకరా ఇంటికి వెళ్దాం మనం. నాన్నా, ఒకసారి కారు ఆపుతారా ప్లీజ్? ఆ రోడ్డు మీద ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, అది కారు కింద పడేలా ఉంది. చాలా ముద్దుగా ఉంది. నాన్నా, ఈ కుక్క పిల్లని ఎవరో వదిలేసి వెళ్ళినట్టు కనిపిస్తుంది. నేను ముద్దొచ్చే బుజ్జి కుక్క పిల్లని పెంచుకోవచ్చా? దీన్ని మనతో ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? తప్పకుండా బుజ్జి. ముందుగా దాన్ని మనం ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం. అక్కడ తనకి వ్యాక్సిన్ ఇప్పిద్దాం. ఆ తర్వాత దాన్ని మనం ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా స్నానం చేయిద్దాం. అమ్మ దీనికో సెపరేట్ తువ్వాలు, ఒక చిన్న బర్పు ఇస్తుంది. ఈ కుక్క పిల్ల నాతో నా గదిలోనే పడుకోవచ్చు. అవును, మనం ఈ కుక్క పిల్లని మన కుటుంబంలోకి సాదరంగా స్వాగతం పలుకుదాం. ఆ రోజు నుండి ఆ కుక్క పిల్ల వారి కుటుంబంలో ఒక భాగమైపోయింది. చూచూ ఇంకా తన స్నేహితులందరూ ఆ కుక్క పిల్లతో ఆడుకున్నారు, ఆనందంగా గడిపారు. చీకు, నువ్వు గీసిన బొమ్మలు చాలా చండాలంగా ఉన్నాయి. ముందు టీవీని వెంటనే ఆపే, నాతో ఇంకోసారి చెప్పించుకోకు. కానీ మమ్మీ, వెనిలా, స్ట్రాబెరీ, ఇంకా బటర్ స్కాచ్ కావాలి. నాకు ప్రతిదీ ఒక స్కూప్ కావాలి. కస్లీ చేసే పనులని గమనించి తను కస్లీని హెచ్చరిస్తూ ఉండేది.